ఫోన్ చేసి పిలిపించుకొని నీ పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టు చాలు. వీళ్ళ బండారం బయటపడిద్ది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం విజయసాయిరెడ్డికి, నువ్వు ముసలి నక్కవి, శకునివి, మీ ఆటలకి ఈ రాష్ట్రంలో సాగనివ్వం, సాగవు. నేను చెప్పినట్టు చక్కగా బుద్ధిగా మీ పార్టీని రద్దు చేసుకొని మీరు ఇళ్లలో కూర్చొని చక్కగా కేసులు వాయిదాలప్పుడల్లా వాయిదాలకు వెళ్ళి ఆడు వేసే శిక్షని జీవితకాలం జైల్లో ఉండి అనుభవిస్తే చేసిన తప్పులకి కొంతైనా మీకు ఉపశమనం లోపల జైల్లో కలుగుతుంది. అంతేగాని ఈ లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్రంలో ఏదో అయిపోతుందని, ఏది రాష్ట్రాన్ని అగ్నిగుండంలో మార్చింది మీరు, మార్చి ఇవాళ ఇలా మాట్లాడతారా? వల్లభ నేని వంశీ వాడొక లుచ్చ, తెలుగుదేశం పార్టీలో 2 సార్లు గెలిచి మీరు ఎక్కడ చంపేస్తారని భయపడి, వాళ్ళ ఆస్తులు ఎక్కడ కాజేస్తారని భయపడి పారిపోయి మీ చందం చేరి మీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే అనేది తప్పు అని ఖండించారా? అసలు విజయసాయిరెడ్డి నీకే అర్హత ఉంది లేఖ రాయడానికి? నీ ఇంట్లో నీ పక్కన కొడాల రాణి అనే ఒక పిల్లి, వల్లభనేని వంశీ అనే ఇంకో పిల్లి, ఈ 2 పిల్లలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్లో నీ సారథ్యంలో ఈ కొడాల రాణి జూమ్ వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్లోకి వస్తే ఖండించలేదే? ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడున్నాయి, లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడాలి నాని. అరే ఒక్కరోజుకైనా ఒక్కరోజుకి ఇలాగైతే ఇలాగయా? మేము పోరాటం చేయలే ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదే, పిన్నెల రామకృష్ణారెడ్డి మాటల్లో దాడి చేపించాడే, మేము భయపడలేదే, అయినా అసలు నీ మీద దాడి ఎక్కడ జరిగిందా? మేము దాడులు చేయమని ఎవరికీ చెప్పట్లేదు, దాడుల్ని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రం చూపించడం కోసం ఈ ముసలి నక్క విజయసాయిరెడ్డి పక్కన ఒక 2-3 ఎంపీ ఎంపీలు చోటా మోటా ఎంపీలు వేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న. చెప్పండి ఫలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆవేశంలో అవాళ ఉత్సవంలో చిన్న చిన్న ఏదో సంఘటనలు జరిగినాయి, దాన్ని అందరితో కట్ అయిపోయింది. మరి లోకేష్ బాబు గారి మీద జూమ్ మీటింగ్లో ఈ పిల్లి వల్లభనేని వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే రావచ్చా? ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతాడు జూమ్ మీటింగ్లో, నువ్వు నీ పిల్లి కొడాలి నాని ఇంకో పిల్లి వల్లభనేని వంశీని అటు ఇటు పెట్టుకొని ఇప్పుడు రండి మాట్లాడండి. అంటే ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా. మీరే ధైర్యవంతులే, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా? మేము పోరాటం చేయాలా 5 ఏళ్ళు? పిల్లల్లా మాట్లాడతారు అసలు మీ మీద ఏ సంఘటనలు జరగకుండా పిల్లల్లా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారికి అవి ఎన్ని రుద్దుతారు? విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక లుచ్చ, ఉత్తరాంధ్ర అంతా దోచేశాడు. ఇప్పుడు ఈ జనకళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కన్ను సైగ చేస్తే వీళ్ళందరూ ఉండగలరా ఇవాళ ఈ రాష్ట్రంలో? కాదు ఈ భూమి మీద ఉండగలరా? వాళ్ళది ఆ సిద్ధాంతం కాదు, దెబ్బకు దెబ్బ అనే సిద్ధాంతం కాదు వాళ్ళది. కాబట్టికే ఓర్పుగా ఉన్నారు అందరూ. దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చల్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తావేంటి? ఏం జరుగుతుంది, ఏం జరిగింది చెప్పండి. నిన్న ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి జరగనంత ఘనంగా జరిగింది. దాన్ని పక్కదారి పట్టేయడం కోసం
మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. అలా ప్రజలందరూ బందిపోటు దొంగలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీలు ఆపేశారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు ఉదయం 8 గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది. టీవీల ముందు ఇళ్లలో మనుషులు, అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న. ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మీట్, మరి ఇన్నాళ్ళు పెద్ద పుల్లల్లాగా ఆ మాట్లాడారే, ఏమయ్యారు ఇవాళ పిల్లల్లో మాట్లాడుతున్నారండి. ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి, చట్టాలు ఏమైపోయినాయి, న్యాయాలు ఏమైపోయినాయి, పోలీసులు ఏమైపోయారు, ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి వల్లభనేని వంశీ చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే 4+4 గన్మెన్లు, దేవినేని అవినాష్ ఇంటి మీద దాడి చేస్తే 2+2 గన్మెన్లు. మేము ఇంతవరకు మా గన్మెన్లు మేము తీసుకోలేదే, అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వేషం కడతారా? ప్రభుత్వం పోగానే మీ నిజస్వరూపం పిల్లల్లో బయటకు వచ్చి మ్యావ్ మ్యావ్ అంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం, అంతేగాని మీరు ఈసారి ఏదో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి మీద లేదా లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లేనిపోని ఆరోపణలు చేయడం, లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు. అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం, వల్లభనేని వంశీ అనే ఓటు మాత్రం వాడు మాట్లాడకూడనే మాట మాట్లాడాడు, వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు. ఏడే ఏడే పెద్ద హీరో మాట్లాడేవాడుగా, పెద్ద పోజు కొట్టేవాడుగా, నీ పక్కన కూర్చొని జూమ్లోకి వస్తే నువ్వేదో పెద్దవాడు హీరో అనుకుని నువ్వు పక్కన కూర్చోబెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే జూమ్లోకి తీసుకెళ్ళావుగా, ఏడు ఎక్కడ ఉన్నాడు ఒకసారి నువ్వు కలుపు, ఒకసారి ఫోన్ చెప్పి మాకు ఫోన్ చెప్పి ఒకసారి ఒకసారి వల్లభనేని వంశీతో ఫోన్ చెప్పి మా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే 3 సంవత్సరాల క్రితమే నేను చెప్పా వల్లభనేని వంశీకి దమ్ముంటే నాకు ఫోన్ చేయమనని నేను చెప్తాను అని. పిల్లల్ని వెనకేసుకొని మీరు వాళ్ళకు పులివేషాలు కట్టి 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారి కుటుంబం మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాటిచ్చారే, ఆ రోజు మీకు న్యాయ వ్యవస్థలో చట్టం గురించి తెలియలేదా ముసలినక్క? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, ఏమైపోయింది మీ తాడేపల్లి పిల్లి, మీ పులివెందర పిల్లి ఏమైపోయింది? చంద్రబాబు గారిని నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎగిలినవు నవ్వాడే పిల్లి. ఇవాళ మేమేమైనా మాట్లాడుతున్నాం, భారతీ గారి మీద మాట్లాడామా? మా ప్రభుత్వం వచ్చింది, భారతీ గారి మీద మాట్లాడామా? అది మా సంస్కారం, మేము మాట్లాడడం కూడా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడాం. ఆ రాజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడిపించి దట్ ఈజ్ చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల. మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడు గారు సత్తా. ఇవాళ నువ్వు ముసలి కన్నీరు కరుస్తుంటే ఎవరు దాన్ని క్షమించరు. విజయసాయి రెడ్డి నువ్వు ఒక నక్కవి, నువ్వు ఒక శకునివి, మొత్తం మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు.